అనంతపురం జిల్లా దేమకేతపల్లిలో ఎమ్మెల్యే బాలకృష్ణ భార్య వసుంధరాదేవి పెన్షన్లు పంపిణీ చేశారు. ముందుగా ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం దేమకేతపల్లిలో ఇంటింటికి తిరిగి పెన్షన్లను అందజేశారు. ప్రజలు హ్యాట్రిక్ విజయం అందించినందుకు తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆమె అన్నారు. పేద ప్రజలు బాగుండాలనే, వారి సంక్షేమం కోసం ఎన్నికల్లో హామీలు ఇచ్చామని అన్నారు. ముందుగా మా హిందూపూర్ కుటుంబ సభ్యులందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కొద్దిసేపు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ చేస్తారండి. ముందుగా ఇవాళ ప్రారంభం అండి. ఇవాళ 7,000 రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు. ఇలాగ అన్ని హామీలు చేస్తారండి. అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ జూన్ 10th స్టార్ట్ చేశారండి. మీరందరూ చూసారు కదా, అన్నా క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు. మేడం, బాలకృష్ణ గారికి ఇంత మెజారిటీ ఇవ్వడం, హ్యాట్రిక్ ఇవ్వడం ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ప్రజలకి ఇంకా ఏం చేయబోతున్నారు మేడం? హిందూ పర ప్రజలకి చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు కూడా బాధ్యత ఎక్కువైందండి. మేమందరం ఇంత విజయం ఇచ్చినందుకు మేమందరం మేము ప్రామిస్ చేసినవన్నీ చేయాలండి. అందుకనే ఆ రోజు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశారు. నెమ్మదిగా ఇక్కడ చేయవలసినవన్నీ చేస్తారండి, ఆయన ప్రామిస్ చేసినవన్నీ. ముందుగా